రేపు జనసేన కలవదని గ్యారంటీ ఏంది చెప్పండి? పొంగలేం గారు షూర్ గా చెప్తున్నారు కదా, ఒకసారి కలిసి అయిపోయింది, ఈసారి ఎట్టి విధంగా కలిసేది లేదని. సార్ ఇది రాజకీయం సార్, ఈరోజు అమ్మనా బూతులు తిట్టుకుంటారు, రేపు కౌగులు ఇచ్చుకుంటారు, వాళ్ళకే మనం దండాలు పెడుతుంటాం, బాస్ తిట్టుకున్న వాళ్ళకే మళ్ళీ దండాలు పెడుతుంటాం. జరిగే పనులు కావు. జనసేన వల్ల మాత్రం ఏం కాదు సార్, జనసేన వల్ల ఏం కాదు. ఉన్న పార్టీలే రెండు, ఒకటి జగన్, రెండు చంద్రబాబు నాయుడు. ఈ దాంట్లో టఫ్ పోటీ ఉంటుంది, ఇతను ఓట్లు చీల్చగలడు, కానీ దాని అది ఎంత పర్సెంట్ అనేది ఇప్పుడు ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు అతను ఎంత పర్సెంట్ అనేది ఎట్ట తెలుస్తుంది? తెలవడానికి ఛాన్సెస్ లేవు. ఇంకొక విషయం మీకు అర్థం అవడంలా, రేపు కానీ హంగ్ వచ్చింది అనుకోండి, హంగ్ కానీ వచ్చింది అనుకోండి, ఇది రాష్ట్రపతి పాలన పెడతారు కంపల్సరీగా. చూడండి మీరు, హంగ్ అని వచ్చిందంటే ఏ పార్టీ పొత్తులు ఉండవు. ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక 55 సీట్లు వచ్చినా తెలంగాణలో, ఎంఐఎం 7 సీట్లు ఇస్తామని ముందే ప్రకటించేసింది. అతనికి ఒక ధైర్యం లోపట, అతను కూడా భయపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు పోయి అక్కడ ఎలక్షన్, అతను భయపడిపోయాడు ఇదేంద్ర ఇట్లయిపోయింది ఏమైనా అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మంచి చేశాడు, డెవలప్ చేశాడు, అతను డబ్బు కాదు కానీ డెవలప్ అయితే చేశాడు. అక్కడ ఉన్న వేరే పార్టీలు తెలంగాణ కోసం అహోరాత్రులు అప్పుడు కోదండరామరెడ్డి వాళ్ళంతా బాగా తిరిగారు, బాగా చేశారు. వీళ్ళంతా ఒకటైపోయారు. ఎగనెస్ట్ ఓటు ఏమైనా మారిందా? మనిషి ఓడిపోవాలంటే సార్, ఎగనెస్ట్ ఓటు మారాలి అంటే ఆ ఓటు అలాగ ఉంటుంది. నేను మీకు చెప్పాను చూడు ఇంతకుముందు, ఆ ఓటు ఉంది అట్నే పదిలంగా. ఇంత జనాభా తిరుగుతూ ఉన్నారు, ఇంట్లోకి వెళ్ళి ఒక మనిషి వస్తే ఈ రోడ్లో జనాభా తిరగగలదా? ప్రతి ఇంట్లో నుంచి ఒక మనిషి రోడ్డు మీదకి వచ్చి నిలబడితే జనాభా తిరగగలదా? తిరగలేదు. అందుకోసమని నా ఓపెన్ అంటే నేను జగన్ ఇష్టపడతాను, నేను లైక్ చేస్తాను, నేను కాదని అంటలే. ఒక అనుభవాన్ని, అనుభవం, రాజకీయ అనుభవం ఎట్లుంటుంది సార్, ప్రతి వారికి పని జరగాల. ఇప్పుడు నా 2000 రూపాయల పింఛన్ ఇస్తాం, 3000 రూపాయల పింఛన్ ఇస్తాను అంటే అదే కాదు, అది పని కాదు, అది పని కాదు. నీకు ఒక మంచి ఉద్యోగం రావాలి, నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీ చదువుకున్న దానికి 20,000 or 30,000 మంచి జాబ్ రావాలా, నీ కళ్ళల్లో వెలుగుండాలా, నీ తల్లిదండ్రులను చూసుకోవాలి, ఇలాంటి నీ లవర్కు ఫోన్ చేయాలి, ఉంటాయి ఇలాంటివన్నీ, అవన్నీ లేవు. నిరాశ నిస్పృశలతో కూర్చొని ఉంటున్నారు. ఏం చెయ్యాలా, ఏం చెయ్యాలి? ఏదైనా పనికి పోతే 10,000 ఇస్తాను చేస్తావా? అది కాయ కష్టం చేయాలి. నువ్వు చదివినప్పుడు ఇవి అనుకున్నావా? నేను చదివి పాస్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది. ఏడుంది ఉద్యోగం రావడానికి? నీ కాళ్ళ మీద నువ్వు బతకాలా? కష్టం. అందుకే ఉండాలా. చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రావాలండి, రాకపోతే మనమేం చేయలేదు. ప్రజల నిర్ణయం ప్రజల ఉంటుంది, మనం ఒక ఓటుతో నేను చేయలేము. ముందు కూడా మేము అనుకున్నది కేసీఆర్ కంపల్సరీ వస్తాడని మేము అది చేసాం. బిట్స్ కట్టమని కట్టాం, ఎందుకంటే మనం జూదగానం మా బిట్స్ కట్టడానికి. మనం ఓపెనింగ్ చెప్పాము కంపల్సరీ కేసీఆర్ వస్తాడు అనుకున్నాం, కేసీఆర్ వచ్చాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే వస్తాడు.